చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ పరిధిలోని బండసెట్టిపల్లి గ్రామంలో గత 10 రోజుల్లో కుక్కల దాడిలో 30 గొర్రెలు మృతి చెందాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. మా జీవనాధారమైన గొర్రెలు కుక్కల దాడిలో మృతి చెందడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇప్పుడు 30 గొర్రెల్ని దాదాపు కొరికేసినాయి. 10 రోజులు ఇంకా ఎవరికి చెప్పినా మున్సిపాలిటీ ఆఫీసులు కూడా పట్టించుకోవడం లేదు. ఇక మీరు ఇందుకోసం మా గొర్రెలు నష్టాడు మనం 2 లక్షల రూపాయలు దాదాపు జరిగిపోయినది. మీకు మాకు ఈ నష్టాడు మనం ఏమైనా మాకు అవకాశం కల్పించేవాళ్ళను. ఇప్పుడు 10 రోజులు ఇంకా గొర్రెల్ని కొరకడం కాకుండా చిన్నపిల్లల్ని ఆవుల్ని మనుషుల పైన కూడా వస్తూ ఉన్నది. మాకు మున్సిపాలిటీ ఆఫీసు ద్వారా ఈ కుక్కల్ని ఏదైనా మాకు పట్టించుకోవాలా? మున్సిపాలిటీ సరిగ్గా పనిచేస్తుంది. మనిషి చేరినప్పుడు కుక్కలు వచ్చి ఒక 30 రోజుల దాకా తినేసినాయి. తినేసిన తర్వాత చిన్న తోళ్ళని పిల్లల్ని తరుమలాడతాయి. మేము ఉండేకి లేదు. దాన్ని నమ్ముకొని మేము జీవనం చేస్తానండి. ఇక వచ్చి నష్టపరికారము ఏమో మీరు భరించుకోవాల్సి ఉండేది. సమస్య లేకుండా కుక్కలు చూసుకోవాలా మున్సిపాలిటీ? విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆర్ స్పెషల్ ఫీచర్స్ వెల్ ప్లాన్డ్ అకాడమిక్స్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ టెక్స్ట్ బుక్ రీడింగ్ హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఐఐటి నీట్ ఓరియంటేషన్ క్లాసెస్ ఆర్ రీసెంట్ అకాంప్లిష్మెంట్ 100% పాస్ ఇన్ 2024 SSC ఎగ్జామ్ అడ్మిషన్లు జరుగుతున్నవి. విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆపోజిట్ చిల్డ్రన్స్ పార్క్ నెల్లూర్ ప్లే క్లాస్ టు 7th క్లాస్.